శ్రీశంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి గారి తిరుపతి రెడ్డి 55వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక అనంత పద్మనాభ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం వరకు సుమారు 300 బైక్లు 150 కార్లతో భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ సమీపంలో టపాకాయలు కాలుస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ తిరుపతి రెడ్డిని గజమాల షాలువాతో ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమణ మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం ఆ భగవంతుడు కల్పించాలని, ఆయనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పిస్తూ ముందు మరింత ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా దుర్గామాత ఆశీర్వాద ఆశీర్వాదాలు ఉంచాలని ఆయన అమ్మవారిని కోరుకున్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డికి కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, జిల్లా అధ్యక్షులు రామచంద్రగౌడ్, అధ్యక్షులు శంకర్ వెంకటగౌడ్, రామాయంపేట పట్టణ అధ్యక్షుడు చింతల యాదగిరి, నిజాంపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగంగౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంజాగౌడ్, స్వామి రాజ్ కుమార్ గౌడ్, వెంకటేష్, రాములు, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రెడ్డి అన్నగారి 55వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి చిన్నశంకరంపేట మండలం నుంచి ఇక్కడ పద్మరాయనకుంట దగ్గర ముందుగా కొబ్బరికాయ కొట్టడం దేవుని ఆశీస్సులతోనే మరి వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా మరి ఘన విజయంతో ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పి ఇక్కడ నుంచి బైకులు మరి కార్ల ప్రొసీషన్ తీసుకుంటూ ఏడుపాయలకు వెళ్ళి దుర్గామాత ఆశీస్సులు తీసుకొని అక్కడ నుంచి మరి నవేలి గన్పూర్ మండలంలో అక్కడ కార్యక్రమం చేసి బర్త్డే కేకులు కట్ చేసి ఆ తర్వాత అక్కడ భోజనం వస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరి భగవంతుడు ఈ దేవతలన్నీ కూడా అన్నగారికి ఆశీస్సులు ఇచ్చి వచ్చే ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్లో ఖచ్చితంగా మరి మెదక్ ఎమ్మెల్యే గెలవాలని చెప్పి ఆశిస్తా ఉన్నాం.